దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ధనయోగం పుష్యమి. ఈరోజు గురువారము, పుష్యమి కదా. అయితే ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ధనం సంపాదించాలని బంగారం విపరీతంగా కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే గురువుగారు జనరల్గా పర్సనల్గా ఒక టాపిక్ షేర్ చేశారు, బట్ ఇది మనందరికీ ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియో ఈ రోజే వేస్తున్నామని అనుకోవద్దు. 9 రోజుల పాటు మనందరం కూడా కొన్ని నియమాలు చేస్తే మంచిదట. పూర్తి వివరాలు, దానికి సంబంధించి క్షుణ్ణంగా మన సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామా. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. సో మన వ్యూస్ అందరికీ అర్థమవుతుందని ముందే చెప్పేశాను టాపిక్ కూడా. సో గురువారము పుష్యమి ఈరోజు సాయంత్రం నుంచి మొదలని చెప్పారు కదా గురువుగారు. సో ఈ రోజు నుంచి ప్రత్యేకంగా 9 రోజుల పాటు ఒక కఠోర దీక్ష చేస్తే జీవితాలు మారుతాయి అన్నారు. సో పూర్తి వివరాలు మా అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు అమ్మవారి ఆరాధనకి ప్రత్యేకంగా ఉన్నాయి కొన్ని. అదేమిటంటే, ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వచ్చేటువంటి అష్టమి ఏదైతే ఉంటుందో, పౌర్ణమి సంబంధమైన అష్టమి కదా, అమావాస్యకి ముందు వచ్చే అష్టమినికి ఆ రోజు నుంచి అమావాస్య రోజు కనుక మీరు అంటే ఆ రోజు నుంచి ఖచ్చితంగా రోజు కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే మీరు అనుకుంటున్నటువంటి సంకల్పం, మీరు అనుకుంటున్నటువంటి కోరిక నెరవేరుతుంది. అది ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి. అంటే పక్కోటి డబ్బులు నాకు రావాలి అది కాదు. మీరు కష్టపడుతున్నారు, కొంతమంది చూడండి కొన్ని బిజినెస్లు చేస్తుంటారు, వర్కౌట్ అవ్వదు, లేకపోతే ఒక ఏదైనా ఎనీథింగ్, చాలా గోల్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ అవ్వడానికి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఏమండి మనం కష్టపడితే రాదంటే వస్తుంది, కానీ అది ఎట్లా అంటే, కొంతమంది చూడండి అమ్మా కష్టపడుతున్నా ఎందుకో నాకు కనెక్ట్ అవ్వట్లేదు అంటారు. ఎందుకు? వాళ్ళ పూర్వజన్మ కర్మ అడ్డుపడుతుంది. ఈ కర్మని తగ్గించేటువంటి ఏదైతే ఈ శక్తి ఉంటుందో, ఈ శక్తి ఆ కర్మ సంబంధించినటువంటి దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. మీకు ఆ అంటే మీరు ఆ కర్మ ఆపుతుంటే మనం ఎక్కడా నెర్వస్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది చేయడం వల్ల. మరి ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతిసారి ఇలా రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రవి కుజుడు ఇద్దరు కూడా నీచ భంగం జరిగాయి ఇక్కడ. ఓకే, రవిని కుజుడు చూస్తున్నాడు, దాని ద్వారా రవి నీచ భంగం జరిగింది. కుజుడు రవిని చూస్తున్నందుకు కుజుడికి నీచభంగం జరిగింది. అంటే నీచభంగ రాజయోగం జరిగినటువంటి రోజుల్లో మన కష్టం నుంచి అమావాస్య వచ్చి ఆ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటూ గురు పుష్య యోగం రోజు స్టార్ట్ అవుతుంది అష్టమి రోజు. గురు పుష్య యోగం రోజు ఎవరైనా ఏదైనా సంకల్పం చేసుకున్నారనుకోండి, దాని మీద సాధన చేస్తే 100% వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అందుకని ఈ రోజు నుంచి నేనేం చెప్తానంటే, ఈ రోజు రాత్రి నుంచి అమావాస్య రోజు వరకు కూడా కంటిన్యూస్గా దాదాపుగా 31వ తేదీ వరకు ఉంది అమావాస్య. దాదాపుగా 1వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండి రాత్రికి లేదు. అలా ఆ రకంగా చూసుకుంటే, ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక 8-9 రోజులు కంటిన్యూస్గా మీరు కనుక రాత్రి సమయంలో అంటే అర్ధరాత్రిప్పుడు ఏం కాదు, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కానీ సాయంకాలం చీకటి పడిన తర్వాత చక్కగా మీరు ఒక 6:30-7 అట్లా ప్రారంభం చేసుకొని మీరు ఏం చేస్తారంటే అమ్మ, ఇంట్లో చక్కగా అమ్మవారి, లలిత అమ్మవారు కావచ్చు, దుర్గా కావచ్చు, ఎవరైనా దేవత లేదు, కొంతమంది మేము వారాహిని పూజిస్తామండి, వారాహి మాకు బాగా ఇంట్రెస్ట్, ఇష్టం అంటారు కొంతమంది, తప్పేం లేదు. వారాహి అనగానే మనం ఏదో నెగిటివ్ కోణంలో చూడాల్సిన పనేం లేదు. ఇప్పుడు లక్ష్మీదేవే కదమ్మ, వారాహి అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవియే, విష్ణువే వరాహస్వామి, లక్ష్మీ వారాహి, ఇది వేరే కొత్తగా ఏం కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే, ఆ నియమాలు పాటించేటప్పుడు ఖచ్చితంగా ఆ గురువుల దగ్గర తెలుసుకొని తత్సంబంధించినవి చేయాలి. ఎందుకంటే ఉగ్రదేవత సంబంధించినవి చేసేటప్పుడు సాత్వికమైనటువంటి చేసినట్టుగా ఉండదు, ఫలితం ఇవ్వడం అలాగే వస్తుంది. మీరు ఏమైనా తేడా చేస్తే దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఉగ్రదేవత సంబంధించిన చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్న బ్యాటరీ వైర్లు ఉంటాయి మనం పట్టుకున్న ఏమవుతుంది, అది బ్యాటరీ నుంచి తీసిన వైర్లు, కానీ హై టెన్షన్ వైర్ తీసుకెళ్ళి వైర్ పెట్టి పట్టుకుంటే పరిస్థితి ఏంటి, అది హై టెన్షన్ వైర్ లాంటివి అవన్నీ కూడా. ఓకే, అది కరెంట్, ఇది కరెంటే, మరి మధ్యాహ్నానికి దీనికి ఉన్న తేడా అది. నేనేం చెప్తున్నానంటే, చక్కగా ఉదయం చేసుకునేటువంటి పూజ నిత్య పూజ చేసేసుకోండి. సాయంత్రం సూర్యాస్తమానికి అయిపోయిన తర్వాత స్నానము చేసి చక్కగా తడిబట్టలతో కూర్చోవాల్సిన అవసరం లేదు. స్నానం చేసి, తలస్నానం చేసి, స్త్రీలైతే తలస్నానం చేయాల్సిన లేదు, శిరస్నానం వరకు చేయవచ్చు, తప్పేం లేదు. పురుషుడు మాత్రం తలస్నానం చేసి చక్కగా మీరు కూర్చొని మీకున్న సమస్య ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకోండి. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ నామము,
అవన్నీ సంకల్పం చెప్పుకొని నేను ఫలానా దానికోసం చేస్తున్నాను, నాకు ఈ కష్టం ఉంది, నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదని చెప్పి సంకల్పం చెప్పుకొని చక్కగా మీరు మనకి ఏవైతే ప్రక్రియ ఉంటుందో పూజ చేసేటప్పుడు అవన్నీ కూడా యాజ్ ఇట్ ఇస్గా చేయాలి. కేశవనామాలు చదువుకోవడం కానీ కంటిన్యూస్గా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చక్కగా మీరు జపమాల ఉంటే జపమాల తీసుకొని జపం చేయండి, లేదా జపమాల లేదు కరమాల అంటారంటే ఇలా లెక్క పెడతారు ఈ రకంగా. అంటే ఇక్కడ మీకు ఉంగరం వేలు ఇక్కడ నుంచి ప్రారంభమై 1, 2, 3, 4 ఇలా చిటికిన వేలు మీదుగా వెళ్ళి మళ్ళీ పైన మాత్రమే వెళ్తుంది ఇలా లెక్క పెట్టుకుంటూ. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తెల్లది, ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిరుగుతుంది. దీన్ని కరమాల అంటారు. కర్మాలు చేసేటప్పుడు కూడా మనం ఏదైనా పైన వస్త్రం వేసుకుని లేకపోతే గోముఖి బ్యాగ్లో కానీ పెట్టుకొని చేయాలి. అయితే జపం చేసేటప్పుడు పగడాల మాల అగ్రంగా పెట్టుకుంటే చాలా మంచిది. పగడాల మాల లేదు మామూలుగా తులసి మాలను చేసుకోండి, తప్పేం కాదు. బట్ శాస్త్రంలో చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను మీకు. చేసుకొని మీరు మీకు ఏ దేవత ఉపాసన ఉందో, అమ్మవారు ఉపాసన ఉంది లేదా విష్ణు ఉపాసన ఉంది, అయితే సాయంత్రం పూజ చేసేటువంటి ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు చేసేది మాత్రం అమ్మవారిదే ఎక్కువగా ఉంటుంది, విష్ణువుది ఉండదని కాదు. బట్ ఈ ప్రక్రియలో దీనికి ఉంటుంది. అయితే ఇందులో మీరు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ నైవేద్య విషయంలో కూడా ఈ 9 రోజులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు సంకల్పం నెరవేరాలనుకోండి అమ్మా, అంటే గురుబలం లేదు అంటుంటారు కొంతమంది జన్మజాతకంలో, గురుబలం లేదు అందుకే మేము ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు స్వచ్ఛమైన ఆవుని కొంత పసుపు కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్నే మీరు స్వీకరించండి. పులిహోర అనుకోండి, పసుపు అన్నం పులిహోర అనుకోండి, లేదా నావునే కలిపినటువంటిది అది చేయొచ్చు. ఓకే, అలాగే మంత్రం ఏం చదువుకోవాలి అంటే మీకుండే సమస్యని బట్టి. ఇప్పుడు మీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలనుకుంటున్నాము, కూర్చొని చక్కగా లలితాహాసనామాలో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోండి. అలాగే మనకు లలితాహాసనామాలో మనం ఏమేమైతే నామాలు చెప్పామో అవన్నీ, అదేవిధంగా ఎవరికైనా గ్రహ సంబంధించినటువంటి పీడలు ఉన్నాయి, అంటే ఉదాహరణకి ఏలినాడు శని జరుగుతుంది, శని అనుగ్రహం కావాలి, ఒక్క 10 నిమిషాలు ఓం శనిశ్చరాయ నమః అని చెప్పి చేసుకోవచ్చు. మనకు మనం చేసుకోవచ్చు, తప్పేం కాదు. చేసుకొని 9 రోజులు కూడా శని భగవానుడి దగ్గర దీపారాధన నవగ్రహాల్లో పెట్టండి. ఎవరికైనా కుజదోషం ఉంది ఈ 9 రోజుల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఎవరికైనా రాహుకేతువులక్క దీనివల్ల మేము కాలసర్పదోషం ఉందండి, కాలసర్పదోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు, నేను చాలాసార్లు చెప్పాను. సర్పదోషం ఉంటుంది కొంతమంది, అంటే వృశ్చిక మేషరాశుల్లో కానీ రాహు ఉండడం, లేదా పాపగ్రహ ఇంకొక పాపగ్రహంతో రాహు కలిసినప్పుడు కూడా దాన్ని మనం సర్పదోషం కింద తీసుకుంటాం. అప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయడం చేయాలి. చేసి ఈ 9 రోజులు కూడా రాత్రిపూట అమ్మవారిని ఆరాధించడం, అంటే లలితా సహస్రనామాలు చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు, ఏదైనా ఒక మూలమంత్రం మీకుంది కాళియో తారావో లేకపోతే దశమహావిద్యల్లో కావచ్చు, లేకపోతే సాత్వికమైనటువంటి సంబంధించిన ఏమైనా మంత్రం ఉంది లలితా అమ్మవారి స్తో మంత్రం ఏదైనా ఉందా తీసుకునైనా చేయొచ్చమ్మా మీరు. అయితే దీనికి ప్రత్యేకంగా నియమ ఇష్టాలు అంటూ ఏమైనా ఉంటాయంటారా? ఏం లేదమ్మా, సింపుల్గా ఈ 9 రోజులు నేనేం చెప్తానంటే సాధన చేసేవారు మాత్రం నాన్ వెజిటేరియన్ జోలికి వెళ్ళకండి. ఏం లేదండి, నార్మల్ పూజ చేసుకుంటున్నాను నేనేమి దీక్షలా సాధనకి మామూలుగా చేయడానికి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎలా అంటే అమ్మా, ఇప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాం మనం, అంటే అలాగా నేల మీద నిద్రపోతాం, బ్రహ్మచర్యం పాటిస్తాము, నాన్ వెజిటేరియన్ తినము, పొరపాటును కూడా ఎవరి మీద కోపంగా ఉండము, చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే దీక్షలాగా, ఎందుకంటే మీరు గబుక్కును ఒక మాట ఒక మనిషిని అన్నారనుకోండి, ఈ చేసిన సాధన యొక్క ఫలితం అక్కడ వెళ్ళిపోతుంది, ఆ కోపం ద్వారా వాడికి ఆ సాధన చేసినంత వేస్ట్ అయిపోతుంది. మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాయి కొన్ని ఇవి, అంటే అలాగే మీ కోపం తెప్పించేలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు బద్ధకం వచ్చేలా చేస్తా, భయం ఏం చేస్తాంలే, ఒక 5 నిమిషాలు చేసేసి ఒక మాల ఏదో తిప్పేసి కూర్చుండిపోదాం అనిపిస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే దృఢంగా సంకల్పించుకోవాలి మొట్టమొదటి, అంటే అలాగా నేను ఇది చేసి తీరుతాను, ఏది ఏమైనా చేసి తీరుతాను. ఇంకోటి ఏంటి, జపం చేసేటప్పుడు కదలకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా జపం చేస్తూ వీపు కొక్కుంటారు, తల కొక్కుంటారు, ఇలా ఇలా అనుకుంటుంటారు. అవన్నీ ఏంటంటే మీరు చేసేటప్పుడు అక్కడ దొరబుట్టినట్టు అవుతుంది, అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం,
మనం పూర్వకాలంలో మనం కొన్ని కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, మహర్షి జపం చేస్తుంటే రంభావరస మేనకు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ మీద పాములు కూడా తిరుగుతుంటాయి చూడండి కొన్ని కొన్ని వాటిల్లో. అంటే ఏమిటి, అంత నిమగ్నం అయిపోయాడు అమ్మవారి దాంట్లో. ఎలాగా ఇంకోటి చేసేటప్పుడు కూడా మీరు సిద్ధాసనం వేసుకోవాలి, అంటే చక్కగా కిందన ఒక బట్ట పరిచి దాని మీద దర్భాసనం వేసుకొని ఈ ఈ కాలు ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ ఇలా పెట్టుకొని దీని ఇలా, దీన్ని సిద్ధాసనము అంటారు, దీని సిద్ధాసనం ఇలా వేసుకొని ఇలా ఈ చేతిని ఇలా పెట్టుకొని జపమాలు తిప్పుతుంటారు. ఇది కదలనే ఇవ్వకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మన ఇది ఇది ఇంకా ఇలా ఇలా కదపకూడదు, ఇది ఇంతే ఉంచేసి ఏం చేయాలంటే మెయిన్గా మీరు కళ్ళు ఉంటాయి కదమ్మా ఇట్లా పైకి వెళ్ళిపోవాలి, ఇక్కడే దృష్టి పెట్టి మీరు మంత్రం చదువుతూ ఉండండి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు, వెళ్ళిందా? దీన్ని శాంభవి ముద్ర అంటారు. ఓకే, శాంభవి ముద్ర వేసి ఇక్కడే దృష్టిని పెట్టి మధ్య మధ్యలో మీకు ఆలోచనలు వస్తుంటాయి, అది కామన్. అది ఒక ఒక ఒకటో మాల, రెండో మాల, మూడో మాలలోకి వెళ్ళేసరికి ఇప్పుడు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు అలాగా జపం చేయగా 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 కొంతమందికి అమ్మవారి దర్శనం కూడా అవుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది, అందులో సందేహం ఏం లేదు. మీకు కొంతమందికి స్వప్నంలో అవుతుంది, కొంతమందికి ఎందుకంటే ఈ 9 రోజుల్లోనే అయ్యే అవకాశం, ఆ ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళకి తొందరగా, అంటే పూర్వజన్మలో చేసిన కొంత ఆల్రెడీ సాధన చేసి ఉంటారు కదా, జరుగుతుంది. మీరేంటంటే ఫిక్స్ అవ్వాలి. ఎలా ఫిక్స్ అవ్వాలి అంటే సాధన చేసేటప్పుడు నేనేదో ఇక్కడ ఏదో బొమ్మకి పెట్టట్లేదు, ఏదో పటానికి కాదు, అమ్మవారు ఆవాహయామి అంటున్నాం, స్థాపయామి అంటున్నాం. అంటే ఆవాహనం జరిగింది, అక్కడ ఉంది, స్థాపించాం, అక్కడ ఖచ్చితంగా ఉంది, కానీ నీ కంటికి కనిపించట్లేదు, నీ మాంసనేత్రానికి కనిపించట్లేదు, కానీ అక్కడ ఉంది అని చెప్పి మీరు పరిపూర్ణంగా నమ్మి కనుక చేశారు అంటే మీ కర్మల్ని మీరు చేసుకుంటూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ధైర్యంగా చేయగలుగుతారు ఇక్కడ నుంచి. అలాగే గురువుగారు, మరి కొంతమందికి కంటిన్యూస్గా 9 డేస్ అంటే కుదరకపోవచ్చు, మధ్యలో చిన్న చిన్న గ్యాప్ రావచ్చు, రాకపోవచ్చు ఆడవాళ్ళకున్న రెగ్యులర్ సమస్యల వల్ల కూడా, మరి అలాంటి వాళ్ళు ఏం చేయవచ్చు? ఆపడమే ఆ టైంలో, స్త్రీ బయట చేరినప్పుడు ఆపేయచ్చు. ఒకవేళ పీరియడ్స్ ఇలాంటివి కాకుండా ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చేసుకోవచ్చు అక్కడ. అంటే ఒకటి, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాము అక్కడ కూర్చొని చేసుకోవడమే అమ్మా తప్పే. అంటే అమ్మవారి లలిత సహస్రనామం చేసుకోవాలి, లలిత సహస్రనామాలు, శ్రీమాత్రే నమః చేసుకోండి. శ్రీమాత్రే నమః మనం చాలా సింపుల్గా నేస్తున్నాం, కానీ చాలా బలం ఉంటుంది, దానికి చాలా శక్తి ఉంటుంది. అప్పులు ఉన్నాయి, అపర్ణాయ నమః చేసుకోండి 9 రోజులు. ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి. ఎందుకంటే ఇవేదో మనం మామూలుగా ఏదో లలిత హస్తనామాలు అనుకుంటున్నాం, కానీ ఆవిడలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి ఆ నిండు సభలో వసింహ్యాది వాగ్దేవతలు చెప్పినవి ఇవన్నీ రహస్యనామాలు అంటారు. వీటిని రహస్యనామాలు అంటే రహస్యంగా చేసుకోవడానికి కాదు, ఇందులో ఇంత రహస్యం ఉంది అని అర్థం. ఈ నామాల్లో రహస్యంగా బీజాక్షరాలతో చేస్తే ఎంత బలం ఉందో అంత బలం ఉంటుంది ఈ నామాలకి, లలిత హస్తనామాలకి. నిజంగా కానీ అద్భుతం. అంటే మీరు చెప్తున్నప్పుడు కూడా ఆ ఎనర్జీస్ ఎంత బాగా అనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా. అంటే ప్రతిసారి వచ్చే అష్టమి టు అమావాస్య ఇస్ డిఫరెంట్, ఈసారి వచ్చేది ప్రతిసారి. ఈ రోజు అష్టమి నా గురు, ఈ రోజు అష్టమి, అష్టమి పుష్యమి నక్షత్రం, పుష్యమి నక్షత్రం, సో గురువారం, గురువారం ఇవన్నీ కలిసి వచ్చి, ఇవన్నీ ఏంటంటే మీకు ప్రతిసారి వచ్చే అష్టమి నుంచి అమావాస్య అంత ఉంటుంది. మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారే చెప్పింది అష్టమి నుంచి అమావాస్య వరకు, అష్టమి నుంచి అమావాస్య అని కదా, అష్టమి నవమి చతుర్దశి నాకు చాలా పవర్ఫుల్ అని. బట్ సాధన చేసే వాళ్ళు అష్టమి నుంచి అమావాస్య వరకు చేస్తే చాలా మంచిదని చాలా గ్రంథాలు కూడా చెప్పబడింది. అది ఏ నెల అయినా, ఏ నెల అయినా అయితే ఇప్పుడు ప్రత్యేకం ఎందుకంటున్నాను అంటే నీచభంగ రాజయోగంలో గ్రహాలు ఉన్నప్పుడు చేసే సాధన, ఎందుకంటే రవి ఉపాసనకు కారకుడు, ఆయన నీచభంగ రాజయోగంలో ఉన్నాడు, కుజుడు దీక్షలకు కారకుడు, పుష్యమీ నక్షత్రం మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఆ రోజు చంద్రుడు కూడా కుజుడికి నిజభంగ రాజయోగాన్ని ఇచ్చి రవి వరకు వస్తాడు ఆయన. అంటే కర్కాటక నుంచి తులారాశి వరకు, అంటే ఒక మనస్సు కామ్యాన్ని చేరుకునేటువంటి ప్రదేశం వరకు తిరుగుతున్న సంచారం. అందుకని చాలా విశేషమైనటువంటి రోజులు ఈ 9 రోజులు చాలా. అలాగే గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు బంగారం కొనుక్కుంటే గురు పుష్యమి ఈ రోజు చాలా మంచిది అంటారు. మరి ఈ రోజు అష్టమి కూడా వచ్చింది కాబట్టి కొనుక్కోవచ్చు అంటారు, అసలు నిజంగా దానికి బంగారాలు కొనుక్కోవడం అనేటువంటిది మీరు కొనుక్కుంటా అంటే కొనుక్కోండి, కానీ దీనికి ఎక్కడ సంబంధం లేదు. ఒకటే నేను చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడైనా బంగారం కొంటే మంగళవారమే కొనమని చెప్తాను, మారు కోరుతుంది, మళ్ళీ కొంటా అంటే డబ్బులు వస్తాయి కదా, అంతే కదా. సో నిజంగా అంటే ఒక మంచి జీవితాన్ని మార్చే అద్భుతమైన పరిహారాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ధన యోగము, బంగారం కొనుక్కునే యోగం, ఇవి ఎప్పుడు వస్తాయి,
మనకున్న కష్టాలు సమస్యలు తొలగినప్పుడే హ్యాపీగా మనం బంగారం కొనుక్కోగలుగుతాం, మన దగ్గర డబ్బులు కూడా మిగులుతాయి. అలాంటి యోగం మన జీవితంలో రావాలి. మనం ఉన్న స్థితి నుంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచిగా డబ్బులు ఉండాలి మనందరి దగ్గర అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో మాత్రం, ఈ 9 రోజులు మాత్రం అద్భుతమైన రోజులు. దానికి సంబంధించి పూర్తి వివరాలు గురువుగారు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా కుదిరిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుదాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.